नमस्ते ना पेर गणेश चारी मी साइंटिफिक वास्तु पंडित प्रदक्षिण टीवी प्रेक्षक नमस्ते मंजली चपेदे प्रती इंडलु वास्तु के कड़ुतुन्नारु 100% वास्तु कड़ते प्रॉब्लम्स वस्तुन्नाई एंदुवल्ल वस्तुन्नाई ప్రతి జాగాలో ఈ క్షణంలో బోర్ ఉంది, ఆగ్నేయంలో వంట ఉంది, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంది, వైవ్యంలో పిల్లల బెడ్రూమ్ ఉంది, అందులో కూడా నీకు బాగుండట్లేదు ఆ ఇంట్లో. ఎందువల్ల, ఎందుకు జరుగుతుంది ఆ బాగుండకపోవడం, ఎందువల్ల అవుతుంది అంటే, అందరు వాస్తు కట్టినా కానీ ఆ ఇంట్లో ప్రాబ్లం వస్తుంది అంటే ఆ ఇంట్లో ఊర్జాశక్తి అనేది లేదు. ఆ శక్తి లేకపోతే ఏమవుతుంది, పాజిటివ్ ఎనర్జీ డమ్మీ అవుతుంది, నెగటివ్ ఎనర్జీ బాగా వస్తుంది. ఎందువల్ల వస్తుంది అంటే అన్లా స్పిరిట్స్ ఉండొచ్చు, ఏమైనా బొక్కలు ఉండొచ్చు కింద భూమిలో, ఏదైనా ధనం ఉన్నా కానీ ఆ స్పిరిట్ కింద మారిపోయి ఆ పాజిటివ్ ఎనర్జీ శక్తి అనేది తగ్గిపోయి ఆ ఇంట్లో నివసించే వారి మీద ప్రభావం చూపుతుంటుంది. ఆ జియోపతిక్ లైన్లు ఉంటే ఆ ప్రాబ్లం, స్ట్రెస్ లైన్స్ అంటారు అవి, జియోపతిక్ లైన్స్, ఆ స్ట్రెస్ లైన్స్ ఉన్నాయని ఎట్లా నిరూపిస్తాము అంటే, మేము మా సైంటిఫిక్ పద్ధతిలో ఇది కాస్మిక్ స్కానర్ అంటారు. దీని ద్వారా బోర్ వాటర్ తీసుకొని వచ్చి ఇందులో వేస్తే ఆటోమేటిక్గా ఎక్కడ జియోపతిక్ లైన్లు ఉన్నాయో అక్కడ ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేస్తే ఇట్లా అందులో బోర్ వాటర్ వేసి ఇది స్కాన్ చేస్తే ఆ ఇంట్లో జియోపతిక్ లైన్ ఓపెన్ అవుతుంది. అది స్ట్రెస్ లైన్స్ అంటారు అవి. ఆ లైన్ ఉన్న దగ్గర ఇటువంటి రాడ్ ఒకటి పెట్టాలి. ఆ రాడ్ పెట్టి ఆ జియోపతిక్ లైన్ను డమ్మీ చేయాలి. డమ్మీ చేసినాక ఏమవుతుంది, అక్కడ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఆ లైన్ కట్ అయిపోతుంది. ఎప్పుడు వచ్చినా తూర్పు ఉత్తరం నుంచి ఆ లైన్లు వస్తుంటాయి. ఆ లైన్లను మనం రిమూవ్ చేస్తే ఆటోమేటిక్ నీకు పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. పాస్ అయినాక ఏమవుతుంది, ఆ ఇంట్లో నివసించే వారి మీద మంచి ప్రభావం ఉంటుంది. మనుషులు, పిల్లలు చదువుకోవాలన్నా కానీ జియోపతిక్ లైన్లో కూర్చుంటే చదువుకోవడానికి ఆస్కారం చూపెట్టరు. ఆ లైన్లో 4 గంటలు నిరంతరంగా కూర్చోలేరు ఆ లైన్లో, జియోపతిక్ లైన్లో. అటువంటి ప్రాబ్లం ఉన్న దగ్గర ఇవి పెట్టి స్కాన్ చేసుకోవాలి. లేదు మేము అట్లా చేయము, మాతోటి కాదు అంటే ఖచ్చితంగా దానికి వేరే ఆస్కారం అయితే లేదు. ఇప్పుడు మేము చేసేది ఇక అక్కడ స్పిరిట్స్ ఏమైనా ఉంటే పిరమిడ్స్ పెడతాను. ఈ సెలనైట్ కానీ, అమెజోనైట్ కానీ, రెడ్ జాస్పియర్ కానీ, ఈ స్టోన్ పిరమిడ్ పెట్టి అక్కడ దాన్ని డమ్మీ చేయగలుగుతాం. ఈ జియోపతిక్ లైన్లు ఉంటే జియోపతిక్ రాడ్ పెట్టి డమ్మీ చేస్తాం. ఇక దీనికంటే మిక్కిలి మీరు ఏమన్నా పాజిటివ్ చేసుకోవాలి అంటే ఇదే చిన్న రెమెడీ, 11 గోమతి చక్రాలు, 1 నల్లది, 1 ఎర్రది, 9 వైట్, 1 నర్మదాలింగం, అలా 1 నజర్బట్టు, 1-3 రుద్రాక్షలు, 5 ఎల్లో కాడి, ఇటువంటి 16 రకాలు ఉంటాయి అలా. అందులో వేసి మనం గ్రీన్ క్లాత్లో పైన కట్టుకున్నట్టుంటే ఆటోమేటిక్గా కొంచెం పాజిటివ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకు కొంచెం ప్రశాంతత ఏర్పడుతుంది. లైన్లన్నీ డమ్మీ కావు కానీ అక్కడ ఆ ప్రశాంతత వస్తుంది.